హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ఈ వీడియోలో మోరి అనే గ్రామంలో శ్రీ కనక మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇది. మోరి అనే ఈ గ్రామం మల్కీపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ఊరు పేరైతే నేను మొదటిసారి వినడం. ఈ ఊరు ధీమహి డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా కూచిపూడి, ఆ టీచర్ గారు వాళ్ళ ఊరు ఇది. ఈ ఊరిలో శ్రీ కనక మహాలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థం జరుగుతుంది. అక్కడ ధీమహి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది, అప్పుడు వెళ్ళాము. ఊరైతే చాలా బాగుంది, మర్యాదలు కూడా చాలా బాగా చేశారు. అక్కడ ఆలయం దగ్గర అయితే డెకరేషన్ చాలా చాలా బాగుంది, చాలా రకాల డెకరేషన్స్ చేశారు, మీరు కూడా చూడండి. మేము ఇలా బస్సు దిగంగానే మాకు స్టార్టింగ్లో కనిపించింది ఇక్కడ శివలింగము, శివుడి విగ్రహము చాలా బాగుంది. కొంచెం అలా నడవంగానే అక్కడ అమ్మవారిది లైటింగ్తో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఇది కూడా అటు ఇటు శంఖుచక్రాలు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవులు, ఇలా అన్ని రకాల దేవుళ్ళని అక్కడ డెకరేషన్ లాగా పెట్టారు. శివలింగం, శివుని విగ్రహం, ఆ తర్వాత అమ్మవారి లైటింగ్ చూసుకుంటూ ముందుకు వెళితే ఇలా అటు ఇటు ఒంటెలతో మధ్యలో వెంకటేశ్వర స్వామి డెకరేషన్ చాలా బాగుంది. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడమ చేతి వైపు ఆవు దూడవి బొమ్మలు లాంటివి పెట్టారు. అవి చూడడానికి రియల్గానే అనిపించినవి, చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు వాటిని చూసి. అలా కొంచెం ముందుకెళ్తే అటు ఇటు ఏనుగులు, చుట్టూ దశావతారాలకి సంబంధించిన ప్రతిమలు పెట్టారు, బాగున్నాయి అవి కూడా. ఈ బుడ్డడు ఫుల్ హుషారుగా ఉన్నాడు కదా. అమ్మవారిది ప్రతిమ చూద్దాము. ఇది ఓన్లీ తల వరకే పెట్టారు, కానీ ఆ లైటింగ్, మా కళ్ళు ఓపెన్ చేసి ముయ్యడము, ఇదంతా చాలా బాగుంది. రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం ఫుల్గా కవర్ చేసేసి వాటిల్లో వాటర్ అనేది పోసి అమ్మవారికి తెప్పోత్సవం జరపడానికి అని చెప్పేసి ఈ అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. దానికి సంబంధించిన డెకరేషన్ ఇదంతా. ఇక్కడ ఉన్న వీటిని గరికలు అంటారని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు, అది కరెక్ట్గా నాకు తెలియలేదు. దీనికి సంబంధించి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడమవైపు ఆవు బొమ్మలు పెట్టినట్టుగా కుడివైపు రియల్గానే ఈ గొర్రెను పెట్టారు. ఈ గొర్రెని చూసి పిల్లలైతే తెగ సంబరపడిపోయారు. అప్పుడైతే మనం ఇంకా ఇప్పుడు అలా అలా షాపింగ్ చూసుకొని ఆలయానికి వెళ్దాము. ఇదే అమ్మవార్ల ఆలయం, ఒకే ఆలయంలో ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తీర్థం అంటే మనకు ఖచ్చితంగా గుర్తుకొచ్చేది అరటిపళ్ళే. ఇక్కడ అందరూ అమ్మవార్లకి అరటిపళ్ళు, అరటిపళ్ళు గెలలే ఇస్తారు ముఖ్యంగా. ఆ తర్వాత పసుపు, కుంకుమ, చీర ఇవన్నీ పెడతారు. ఇప్పుడు ఇంకా అమ్మవార్లని దర్శించుకుందాం. ముందుగా శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారిని దర్శించుకోవాలి, ఆ తర్వాత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ అమ్మవారు శ్రీ మహాలక్ష్మ అమ్మవారు.
ఇప్పుడు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం. దుర్గాదేవి, దర్శనమయ్యి బయటికి రాగానే గాజులు అలాగే అరటిపళ్ళు ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది అమ్మవారి ఊరేగింపుకు ఉపయోగించే రథం. ఇది ఆదిపరాశక్తి నృత్య నికేతనం నర్సాపురం. ఇక్కడనే ధీమహి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది. కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం కోసమే మేము ఈ ఊరు వచ్చాము. చాలా బాగుంది ఈ ఊరు, అక్కడ డెకరేషన్స్, అమ్మవారు అన్నీ చాలా బాగున్నాయి. ధీమహి కూచిపూడి నేర్చుకునే గురువుగారు ఆన్లైన్లో కూడా క్లాసెస్ నేర్పిస్తారు. ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.